చూసుకున్నాం అంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ అని ఉందన్నమాట. పేజ్ లేఅవుట్ ట్యాబ్ అని ఉందన్నమాట. మనకు థీమ్స్ గ్రూప్ గురించి, దెన్ పేజ్ సెటప్ గురించి ఓకే. దెన్ ఇక్కడ ఏముందంటే థీమ్స్ గ్రూప్ అనేది దేనికోసం అంటే, ఇప్పుడు మనకు మొబైల్లో కూడా థీమ్స్ ఇస్తున్నాం కదా, సేమ్ యాస్ థీమ్స్. ఇక్కడ కూడా థీమ్స్ అనే ఆప్షన్, కానీ ఏంటంటే మనకు కొన్ని శాంపుల్స్ రెడీ ఉంటాయండి. థీమ్స్ శాంపుల్స్ రెడీ ఉంటాయి. అవి మనం ఎగ్జాక్ట్గా అప్లై చేయలేము, ఎందుకంటే అవి లైసెన్స్డ్ వర్షన్లో ఉన్న మాత్రమే ఎగ్జాక్ట్గా అప్లై చేయొచ్చు. జస్ట్ ఇది లైట్ తీసుకోండి ఆప్షన్ అనేది. జస్ట్ మనకు దీని బదులు మనకు ఆల్రెడీ మనం ఒకటి స్టైల్ అనే ఆప్షన్ చెప్పుకున్నాం కదా, ఓన్ స్టైల్ ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ దానికంటే. ఇది బెటర్ వచ్చేసి. దెన్ ఇక్కడ పేజీ థీమ్స్ గ్రూప్ అనేది వదిలేసేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్, వర్డ్లోనే ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి ఏంటంటే పేజ్ సెటప్ గ్రూప్ అంటారు. వర్డ్లోనే ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి ఏంటంటే పేజ్ సెటప్ గ్రూప్ అని. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే ప్రతిదీ సెట్ చేయడం, అంటే మనకు డాక్యుమెంట్ ఒకటి టైప్ చేస్తాం పర్లేదు, కానీ దాన్ని మనకు టైప్ చేసిన దాన్ని హార్డ్ కాపీ రావాలి కదా. సాఫ్ట్ కాపీ అంటే సిస్టమ్లో ఉంటే సాఫ్ట్ కాపీ అంటారు, హార్డ్ కాపీ అంటే బయటకు వచ్చేదాన్ని హార్డ్ కాపీ అంటారు. ఇప్పుడు నాకు ఆ సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీ మేనర్ అనేది ఎట్లా ఉండాలి, అంటే ఏ విధంగా సెటప్ అనేది ఉండాలి, అంటే పేజీ రిలేటెడ్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ అన్ని ఎక్కడ సెట్ చేస్తామంటే పేజీ సెటప్ గ్రూప్లో పట్టి సెట్ చేస్తాం. అంటే పేజీ సంబంధించిన అన్ని సెటప్స్ అన్ని ఎక్కడ చేస్తాం, పేజీ సెటప్లో కూడా చేస్తాం. ఇక్కడ నాకు డైరెక్ట్గా చేయొచ్చు, ఇక్కడ నాకు ఏంటంటే డైరెక్ట్గా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, వీటిని ద్వారానే చేయొచ్చు, లేకపోతే మనం అడ్వాన్స్ ఆప్షన్స్ ద్వారానే లెస్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే అడ్వాన్స్ ఆప్షన్స్ నుంచి ఏం చూపెడుతున్నా మీకు, అంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అడ్వాన్స్ ఆప్షన్స్ ద్వారా అయితే సీక్వెన్స్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చూపెడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏముందంటే మార్జిన్స్ అనే గ్రూప్ ఉంది, కేటగిరీ ఉంది, మార్జిన్స్ అనే కేటగిరీ ఉంది. ఓకే, ఈ ట్యాబ్ మీనల పట్ట ఏంటి, మార్జిన్స్ అనే ట్యాబ్ మీనల పట్ట మార్జిన్స్ అనేది కేటగిరీ. దీనిలో పట్ట నాకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే నాకు ఒక పేజ్ ఉన్నప్పుడు అది లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, రైట్ అనేది ఎక్కడ వరకు ఎండ్ కావాలి, బాటమ్ అనేది ఎక్కడ వరకు ఎండ్ కావాలి, దెన్ ఎట్లా మనకి ఏంటి ప్రతి దాన్ని సెట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు సపోజ్ నాకు ఇదే పేజ్ ఉందనుకోండి, ఈ పేజ్ వచ్చేసి నాకు ఏంటి సంథింగ్ ఇది A3 పేజ్ అండి. ఈ A3 పేజ్ లోపల నాకు ఏంటి టాప్ నుంచి కొంత గ్యాప్ ఇచ్చి వదిలేసామా, లెఫ్ట్ సైడ్ నుంచి ఇంత గ్యాప్ ఇచ్చి వదిలేసామా, రైట్ సైడ్ ఇంత గ్యాప్ ఇచ్చేసాము, అంటే ఇక్కడ నాకు ఏంటి బాటమ్ కూడా గ్యాప్ ఇచ్చేసేస్తుంది కదా. అంటే ఇక్కడ నాకు అంటే పేజ్ అనేది ఎంత స్పేస్ వదిలేయాలి, అంటే టాప్ లోపల ఎంత స్పేస్ వదిలేయాలి, లెఫ్ట్ లోపల ఎంత వదిలేయాలి, రైట్ లోపల ఎంత వదిలేయాలి, బాటమ్ లోపల ఎంత వదిలేయాలి, అట్లా ప్రతి దాన్ని సెట్ చేసేది ఎక్కడ సెట్ చేస్తాం అంటే మార్జిన్స్ లోపల సెట్ చేస్తాం. దీనిలో సెట్ చేస్తాం మార్జిన్స్ లోపల సెట్ చేస్తాం. అంటే నాకు సపోజ్ మనకు కొన్ని పేజెస్ వచ్చేసి ఉంటాయన్నట్టు, దీని లోపల ఏమేం టైప్ ఆఫ్ పేజెస్ ఉంటాయంటే A4 లీగల్, A3 అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. మనం ఇక్కడైతే A4 లీగల్, A3 అనే పేజెస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ పేజ్ చూజ్ చేసుకున్నా దాని లోపల నాకు ఏంటి ఏ పొజిషన్ నుండి స్టార్ట్ కావాలి, అంటే ఇక్కడ నాకు దీన్ని ఏమని కాల్ చేసాం, రూలర్. దీన్ని ఏమని కాల్ చేస్తాం, రూలర్. టాప్ రూలర్ ఉంది, లెఫ్ట్ సైడ్ రూలర్ ఉంది, దెన్ రైట్ సైడ్కు ఉందా, రైట్ సైడ్కు ఉండదు, దెన్ బాటమ్ కూడా రూలర్ ఉండదు, ఓన్లీ లెఫ్ట్ టాప్ ఉంటుంది, దెన్ లెఫ్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ స్కేల్ ప్రకారం ఇప్పుడు నాకు ఎంత గ్యాప్ ఇచ్చి వదిలేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వదిలేసి ఇచ్చాను కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి ఈ గ్యాప్ లోపల ఏమొస్తుందని చెప్తున్నాం, హెడర్ రావచ్చు, కింద బాటంలో అయితే ఫూటర్ రావచ్చు అని. అంటే నాకు ఇది గ్యాప్ ఇంత కాకుండా నేను కొద్దిగా తక్కువ చేసుకోవాలన్నమాట, ఇంత గ్యాప్ అనేది ఇంత కాకుండా కొద్దిగా తక్కువ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడికి వెళ్ళండి, అంటే పేజీ సెటప్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తాం పేజీ సెటప్. అలా కాకుండా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే కొద్దిగా మ్యాటర్ తీసుకొని, అంటే ఆ పే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుందని ప్రింట్ ప్రివ్యూలో చెక్ చేద్దాం. ఓకే, బై డిఫాల్ట్ మ్యాటర్ రావడం కోసం ఏం చేస్తున్నాం, ర్యాండ్ అని ఇచ్చేస్తున్నాం కదా, ర్యాండ్ అని ఇచ్చేసి సంథింగ్ 100 అని ఇస్తే మనకి ఏంటి సంథింగ్ నెంబర్ ఆఫ్ పేజెస్ 11 పేజెస్ మ్యాటర్ అని వస్తుంది. ఇప్పుడు నాకు 11 పేజెస్ మ్యాటర్ వచ్చింది, దీన్ని ప్రింట్ ప్రివ్యూ చెక్ చేయాలంటే షార్ట్కట్ కీ ఏంటి మనకు, కంట్రోల్ ఎఫ్ టూ అని ప్రెస్ చేయగానే మనకు ప్రింట్ ప్రివ్యూ అని వస్తుంది. ఇప్పుడు నాకు ఈ ప్రింట్ ప్రివ్యూలో కనబడుతుందా ఎంత గ్యాప్ ఇచ్చామని, టాప్ నుంచి ఎంత గ్యాప్ ఇచ్చామని, లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఇచ్చామని, దెన్ రైట్ అనేది ఎక్కడ వరకు ఇచ్చామని, బాటమ్ వచ్చేసి ఇప్పుడు నాకేంటి బాటమ్ ఎక్కడ వరకు ఉంది, దెన్ ఎంత గ్యాప్ ఇచ్చాం బాటమ్ వచ్చేసి, అట్లా నాకు ప్రతిదాన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఆల్రెడీ ఇంతకుముందు సెటప్ చేసిన దాని ప్రకారం, ఇప్పుడు నాకు ప్రింట్ ప్రివ్యూలోకి వచ్చిన ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేజ్ సెటప్ గ్రూప్ అని ఎక్కడ కూడా కనబడుతుంది కదా, అక్కడ నుంచి అయినా వెళ్ళచ్చు, ప్రింట్ ప్రివ్యూలోకి వచ్చేసైనా వెళ్ళచ్చు. దెన్ ఇక్కడ నేను అడ్వాన్స్ ఆప్షన్స్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏంటి టాప్ పొజిషన్ ఎంత ఉంది, నాకు ఎంత గ్యాప్ వచ్చేసాము మనం, 1 అనేది వదిలేసాను, టాప్ పొజిషన్ ఎంత వదిలేసింది 1 అనేది ఉంది. ఇప్పుడు నేను దీని ప్లేస్ లోపల ఏం చేస్తున్నాను అంటే 0.5 అని ఇస్తున్నాను.
0.51 ఇచ్చేసి ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాప్ వచ్చింది 1 అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ స్కేల్ మీద చూడండి, ఇక్కడ నుంచి 0.5 ఇది 1 1.5 2 2.5 ఇట్లా అన్నాడు. అంటే నాకేంటి ఉన్నదాన్ని ఇప్పుడు నాకేంటి ఈ స్పేస్ వదిలేస్తుందాం కదా, ఇప్పుడు నాకు ఎంత స్పేస్ వదిలేస్తుంది టాప్ నుంచి 0.51 ఇచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు అయితే 1 ఉంది, నేను ఓకే అని క్లిక్ చేసినాక చూడండి ఏమైంది 0.5 చేంజ్ అయిపోయింది. అంటే నాకేంటి టాప్ పొజిషన్ లోపల నాకు ఏం కావాలి 0.5 నుంచి కావాలి. అది కాకుండా ఇంకా చేంజ్ చేసేయాలనుకున్నాను, ఇప్పుడు సపోజ్ 0.2 కావాలనుకున్నాను. ఏం జరిగింది 0.2 వచ్చింది, ఇంకా తక్కువ వెళ్ళకుండా 0.1 ఏముంటుంది. ఇక్కడ మనకు అప్రాక్సిమేట్గా వచ్చేసి మనకి ఏంటి ఎగ్జాక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలట, మినిమం ఉండాలి. మినిమం వచ్చేసి 0.2 వచ్చేసి ఉంటుంది మినిమం వచ్చేసి. ఇప్పుడు నాకు ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఎంత ఉందో చూడండి 0.16 అనేది ఉంది. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఎన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం అనేది. ఇప్పుడు నాకు అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే 0.5 లేకపోతే 2 ఇట్లా అని మనకి 8 అని ఇస్తున్నాను. 0.8 ఇచ్చేసాను. అంటే నాకు ఎంత స్పేస్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత వదిలేయాలి, రైట్కి ఎంత వదిలేయాలి, బాటమ్కి ఎంత వదిలేయాలి. ఇప్పుడు సపోజ్ నాకు లెఫ్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా, దీనికి ఎంత వదిలేయాలి చూద్దాం. ఇప్పుడు 0.5 కాకుండా నేను ఇంకా కొద్దిగా ఎక్కువ వదిలేస్తున్నాను, సపోజ్ 1 అనేది వదిలేస్తున్నాను. ఏం జరిగింది 1 గ్యాప్ వచ్చింది కదా, అదే రైట్ సైడ్కి ఎంత గ్యాప్ ఉంది, ఇదంతా ఉంది కదా. ఇప్పుడు నన్ను అన్ని లైన్స్ ఈక్వల్గా రావాలంటే ఏ ప్రెస్ చేయాలని చెప్పాను, ఎండింగ్ లైన్స్ అలైన్మెంట్ లోపల ఏ ఆప్షన్ అది జస్టిఫైకి షార్ట్కట్కి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అన్ని లైన్స్ అన్ని ఈక్వల్గా వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రింట్ ప్రూ చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటి అన్ని లైన్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు పేజ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏంటి ఎండింగ్ రైట్ సైడ్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది కదా. దీన్ని నేను కొద్దిగా తక్కువ చేస్తున్నా ఎక్కువ చేసుకోవాలని మన ఇష్టం అన్నది. ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి రైట్ సైడ్ ఎంత ఉంది 0.5 ఉంది, నేను 1 చేస్తున్నాను. చేంజ్ అయిందా అంటే టాప్ చేంజెస్ చేసుకున్నాను, లెఫ్ట్ సైడ్ చేంజ్ చేశాను, రైట్ సైడ్ చేంజ్ చేశాను, బాటం కూడా చేంజ్ చేయాలనుకో. బాటం వచ్చేసి నాకేంటి ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఇంకా తక్కువ చేద్దామా ఎక్కువ చేద్దామా చూసుకుందాం. ఇప్పుడు సపోజ్ బాటం ఎంత ఉంది 1 ఉంది, దీన్ని నేను సంథింగ్ 0.5 అయ్యి చేసుకున్నాను, కిందకి మాత్రం తక్కువనే ఉండాలి. అసలు నాకేంటి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, పేజ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి, లెఫ్ట్ సైడ్ ఎక్కడ నుండి స్టార్ట్ కావాలి, రైట్ సైడ్ ఎక్కడ వరకు ఎండ్ కావాలి, బాటం ఎక్కడ వరకు ఎండ్ కావాలి, అట్లా ప్రతిదాన్ని మనం సెట్అప్ చేసుకునే దాన్ని మేము కాల్ చేస్తున్నాం. పేజ్ సెటప్ లోపల మార్జిన్స్ అని సెట్ చేస్తున్నాం, పేజ్ సెటప్ లోపల ఏం సెట్ చేస్తున్నా మార్జిన్స్ అని సెట్ చేస్తున్నాం. దీనిలో మార్జిన్స్ అనేది ఈ విధంగా ట్రై చేసిండి, దీనిలో టాప్ బాటం లెఫ్ట్ రైట్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏముందంటే గట్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఏముందంటే గట్టర్ అండి. గట్టర్ మీన్స్ ఏంటంటే బైండింగ్ చేసే పార్ట్ని ఏమంటారంటే గట్టర్ అంటాం. ఏంటంటే బైండింగ్ చేసే పార్ట్ని ఏమని కాల్ చేస్తారు గట్టర్ అంటాం. అంటే బైండింగ్ అంటే మీన్స్ ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకు స్టాప్లు కొట్టడం అయినా స్టిక్ చేయడం అయినా అంటే దాన్ని ఏమంటాం బైండింగ్ స్పేస్ అంటాం కదా. అంటే నాకు లెఫ్ట్ సైడ్ స్పేస్ వదిలేయాలి, అస్ వెల్ అస్ వెల్ మనకి ఏం కావాలి గట్టర్ స్పేస్ కూడా వదిలేయాలి. అంటే పిన్స్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది టెక్స్చర్ అంతా దానికి వెళ్ళిపోతుంది కదా, అలా కాకుండా నాకు ఏంటి టెక్స్చర్ అనేది అలా దానిలో కట్ కాకుండా నాకు ఏం చేస్తుంది అంటే గట్టర్ కూడా వదిలేస్తాను. లెఫ్ట్ సైడ్ పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ పొజిషన్ వదిలేస్తాను, దాని గట్టర్ అనేది వదిలేస్తాను. గట్టర్ వదిలేయడం కోసం అంటే గట్టర్ గట్టర్ మీన్స్ ఏంటంటే బైండింగ్ చేసే పార్ట్ని ఏమంటారంటే గట్టర్ అంటారు. నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ ఇక్కడ ప్రివ్యూలో కనబడుతుందా, దెన్ ఇప్పుడు ఓకే అని చేస్తా ఏం జరుగుతుంది ఇక్కడ గట్టర్ స్పేస్ వదిలేసి మిగతా లెఫ్ట్ సైడ్ స్పేస్ వదిలేసింది, గట్టర్ స్పేస్ అనేది కూడా వదిలేసింది. అంటే ఇక్కడ గట్టర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎడ్ సైడ్ ఉంది, గట్టర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. ఇప్పుడు నాకు కొన్ని బుక్స్ అట్లా చేసి స్క్రోల్లో ఉంటాయి ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు నాకేంటి అలా అన్నప్పుడు గట్టర్ పొజిషన్ వచ్చేసి ప్రజెంట్ ఎడ్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే టాప్ సైడ్ పొజిషన్లో
అంటే నాకు ఏం జరుగుతుంది, టాప్ లోపల ఈ స్పేస్ వదిలేస్తుంది, యాజ్ యూజువల్ గా మనకి ఏం జరుగుతుంది గట్టర్ స్పేస్ కూడా వదిలేదు. నాకు ఎలా కావాలనుకుంటే అలా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను, ఇటు సైడ్ వెళ్ళిపోయింది, ఇటు సైడ్ పైన యాడ్ అయిందా, గట్టర్ పొజిషన్ యాడ్ అయింది, తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ అనేది యాడ్ అయింది. అట్లా నాకు ఇప్పుడు నాకు ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాటర్ కానీ స్టార్ట్ కావాలని ఇచ్చాను, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చేశాను, గట్టర్ పొజిషన్ అనేది వదిలేశాను. అట్లా మనకు దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, గట్టర్ లోపల గట్టర్ పొజిషన్ అని కాల్ చేస్తాం, గట్టర్ అండ్ గట్టర్ పొజిషన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓరియంటేషన్ అని ఉంది, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఓరియంటేషన్ అని. ఓరియంటేషన్ మీన్స్ ఏంటంటే పేజ్ అనేది ఏ డైరెక్షన్లో ప్రింట్ కావాలి, పేజ్ అనేది ఏ డైరెక్షన్లో ప్రింట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి, పేజెస్ లోపల టైప్స్ ఉంటాయనుకున్నాం కదా, ఏమేమి టైప్స్ ఉంటాయన్న, A3, లీగల్, A4 ఏంటి, ఇట్లా మనకు ఎక్కువ ఇంకా చాలా ఉంటాయి, కానీ మనం ఏంటి, మనం ఎక్కువ యూజ్ చేసేది ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇలా ఉంది అనుకోండి, ఇది A4 పేజ్ అనుకోండి, ఈ A4 పేజ్ లోపల నాకు ఇలా ప్రింట్ చేయాలమ్మా, మ్యాటర్ అనేది ఈ విధంగా ప్రింట్ చేయాలా లేకపోతే ఈ విధంగా ప్రింట్ చేయాలా, నాకేంటి, ఎస్ పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అని. ఇప్పుడు సపోజ్ లైక్ ఇదే పేజ్ ఉంది, ఇది A3 పేజ్. ఇప్పుడు ఈ పేజ్ లోపల నేను ఎంత మ్యాటర్ ప్రింట్ చేస్తాను, అడ్డంగా ప్రింట్ చేస్తాను, అంటే పేజ్ని అడ్డంగా ప్రింట్ చేస్తాను ల్యాండ్స్కేప్ అని కాల్ చేస్తాను. అంటే మనకు మ్యాటర్ని అడ్డంగా ప్రింట్ చేయాలన్నప్పుడు ల్యాండ్స్కేప్ అని చేయాలి, అదే పేజ్ లోపల నిలువుగా ప్రింట్ చేయాలంటే పోర్ట్రేట్ అని చేయాలి. అంటే నాకు రిక్వైర్మెంట్ దేని ప్రకారం ఉంటే దాని ప్రకారం. ఇప్పుడు సపోజ్ ఆ పేజ్ ఉంది, ఆ పేజ్ వచ్చేసి ఏ పేజ్ అది, పోర్ట్రేట్ లోపల టైపర్ అది, అది A3 పేజ్ పోర్ట్రేట్ లో ప్రింట్ చేస్తున్నాం. అంటే ఉన్న పేజ్ ఏం చేస్తాం, డైరెక్షన్ అనేది చేంజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అట్లా మనకు ఇప్పుడు సపోజ్ కొద్దిగా మ్యాటర్ ఎక్కువ పట్టాలనుకోండి, నాకు ఈ డైరెక్షన్లో అయితే ఎక్కువ మ్యాటర్ పడుతుంది, ఈ డైరెక్షన్లో కూడా పడుతుంది, కానీ ఏంటంటే వేరే పేజ్లోకి వెళ్ళిపోతుంది. అట్లా నాకు ఏంటి, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అనేది ఏ డైరెక్షన్లో ప్రింట్ చేయాలని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఒక డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మార్జిన్ సెట్ చేసుకోవాలి, ఫస్ట్ మార్జిన్ సెట్ చేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ ఏంటి గట్ట అంటే మనకేంటి, దెన్ ఓరియంటేషన్ అనేది సెట్ చేసుకోవాలి, దెన్ నెక్స్ట్ ఏంటంటే పేజ్ అనేది సెట్ చేసుకోవాలి. పేజ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇవన్నీ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు గట్టర్ పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది చూస్ చేసుకోవాలి. దెన్ ఇవన్నీ ఇక్కడ మనకేంటి, ఇవన్నీ ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే డీఫాల్ట్ అని ఉంది, నెక్స్ట్ ఏముంది డీఫాల్ట్ అని. డీఫాల్ట్ మీన్స్ ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇవే ఆప్షన్స్ రావాలి, నేను ఎప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసినా కూడా ఇవే సెటప్ తోటి రావాలన్నప్పుడు డీఫాల్ట్ అని క్లిక్ చేస్తే ఇవే సెటప్ తోటి వస్తుంది. అంటే మళ్ళీ ఎవ్రీ టైం నేను ఊహించి సెట్ చేయకుండా ఒకసారి సెట్ చేస్తే ఎవ్రీ టైం రిపీట్ కావడానికి ఏం కాల్ చేస్తామంటే డీఫాల్ట్ అని కావాలి. ఇదంతా దేనిలో ఒకటి ఉందంటే మార్జిన్స్ అనేది దాని లోపల ఉంది, దేని లోపల ఉంది మార్జిన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే పేపర్ ట్యాబ్ మెనూ అంటున్నాం, నెక్స్ట్ వచ్చేసి ఏముంది పేపర్ ట్యాబ్. దీని లోపల నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయన్నాం కదా, మనం ఎక్కువ యూజ్ చేసే పేపర్ వచ్చేసి ఏంటి, A4 అనుకున్నాం, లేకపోతే లీగల్ అన్నాం, లేకపోతే A3 అన్నాం. అట్లా మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, మన ఆ పేపర్ని బట్టి ఇక్కడ సైజెస్ అనేది వస్తాయి, అంటే ఆ పేపర్ విర్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అని ఇక్కడ వస్తుంది అన్నాడు. ఇప్పుడు సపోజ్ లీగల్ పేపర్కి అయితే ఎంత విర్త్ ఉంటుంది అంటే 8.5 అని ఉంటుంది. అదే మనకు హైట్ వచ్చేసి 14 అని ఉంటుంది, 14 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. అట్లా నాకు ఇక్కడ మనకి ఏంటిది పేపర్ సైజెస్ అనేది వస్తుంది, అది కాకుండా నేను ఇంక ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలా మనకి ఏంటిది ఈ పేపర్ సైజ్ అనేది ఏది కనెక్ట్ చేస్తామో దాన్ని ఇక్కడ చూజ్ చేసుకోవాలి. అంటే మనం ఫస్టే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇవన్నీ సెట్ చేసుకోవాలి, ఫస్టే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇదంతా మనకి ఏమని కాల్ చేస్తాం, పేపర్ ట్యాబ్ అని. ఇక్కడ మళ్ళీ దీనిలో కూడా డీఫాల్ట్ ఉంది కదా, అంటే డీఫాల్ట్ మీన్స్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇదే పేజ్ రావాలి, A4 రావాలి లేకపోతే లీగలే రావాలి, ఇట్లాంటివి రావాలన్నప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏముందంటే లేఅవుట్ ట్యాబ్ అని ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఏముంది లేఅవుట్ ట్యాబ్. ఈ లేఅవుట్ ట్యాబ్ లోపల నాకు ఇక్కడ ఏముంది అంటే డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ అని ఉంది, ఇది డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ అని ఉంది. తర్వాత డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని ఉంది. ఇది మనకు ఇంతకుముందు వచ్చినాయి ఆప్షన్స్, అంటే దేనికోసం ఇక్కడ డిఫరెంట్ ఈవెన్ ఆడ్ అంటే ఏం జరుగుతుంది, హెడర్ అండ్ ఫూటర్ లోపల నాకేంటి ఫస్ట్ ఈవెన్ పేజెస్ ఒక టైప్ ఆఫ్ హెడర్ ఫూటర్ రావాలి, ఆడ్ పేజెస్కి ఒక టైప్ ఆఫ్ హెడర్ ఫూటర్. ఇక్కడ నాకు మళ్ళీ అదే ఆప్షన్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయి, లేకపోతే ఓన్లీ ఫస్ట్ పేజ్కి మాత్రమే వేరే హెడర్ అండ్ ఫూటర్ రావాలి, మిగతా పేజెస్కి అన్నిటికీ కామన్గా రావాలన్నప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ లేదు, ఇక్కడ నాకు ఏంటంటే హెడర్ అండ్ ఫూటర్ సైజ్ అనేది సెట్ చేయాలన్నమాట. అంటే నాకేంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్ లోపల హెడర్ వస్తుంది. ఇప్పుడు నాకు ఆ హెడర్ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు.
అంటే ఇక్కడ ఇది కూడా మనం అక్కడ సెట్ చేసాం కదా, చేంజ్ చేసుకున్నాం కదా. అంటే నాకు ఏంటి ఆ పొజిషన్ అనేది ఎంత స్పేస్ నుంచి స్టార్ట్ కావాలి హెడర్ అనేది. సపోజ్ ఫూటర్ అయితే ఎంత స్పేస్ నుంచి ఎండ్ కావాలి, అది నాకు హెడర్ ఫూటర్ సంబంధించిన ఆప్షన్స్. దెన్ ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత డీఫాల్ట్ అని చూస్తే ఏం జరుగుతుంది, మళ్ళీ అవే సెటప్ తోటి మళ్ళీ రావాలనుకుంటే డీఫాల్ట్. ఇక్కడ మళ్ళీ ఏమున్నాయంటే లైన్ నెంబర్స్ అని ఉంది, ఏముంది లైన్ నెంబర్స్. లైన్ నెంబర్స్ మీన్స్ ఏంటంటే మనకు ఎవ్రీ పేజ్ లోపల ఎన్ని లైన్స్ ఉంటాయో అన్ని లైన్స్కి లైన్ నెంబర్స్ రావాలన్నప్పుడు ఏం యూజ్ చేస్తామంటే కాన్సెప్ట్ వచ్చేసి లైన్ నెంబర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లైన్ నెంబర్స్ అని ఇవ్వాలనుకుంటే లైన్ నెంబర్స్ అని వచ్చేసి యాడ్ లైన్ నెంబర్ అని తీసుకున్నాను. స్టార్టింగ్ విత్ వచ్చేసి ఎంత స్టార్ట్ చేస్తాను, 1తో స్టార్ట్ చేస్తాను. దెన్ ఇక్కడ ఫిక్స్డ్ వచ్చేసి దెన్ నెక్స్ట్ కౌంట్ బై దేనితో కౌంట్ చేయాలనుకుంటున్నాం, 1 తోటి. అంటే ఎవ్రీ వైజ్ మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ రావాలి, 1, 2, 3 ఇలా రావాలి. తర్వాత నెక్స్ట్ ఏముందంటే రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ ఉంది, రీస్టార్ట్ ఈచ్ పేజ్ అని ఉంది, రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ ఉంది, కంటిన్యూషన్ ఉంది. అంటే నాకు వేరే పేజ్లో కూడా మ్యాటర్ వెళ్తుంది కదా, ఆ మ్యాటర్ వెళ్ళినప్పుడు పేజ్ నెంబర్ అనేది ఇక్కడ వరకే, అంటే పేజ్ నెంబర్ కాదు లైన్ నెంబర్ అనేది ఇక్కడ వరకే ఎండ్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ కావాలన్నప్పుడు 1, 2, 3 స్టార్ట్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే రీస్టార్ట్ ఈచ్ పేజ్ అని స్విచ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఓకే అని ఇస్తున్నాను, దెన్ ఓకే అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎన్నో పేజీలు ఉన్నాను, ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నా. ఫస్ట్ పేజ్లో ఎక్కడ వరకు వచ్చింది, 42 వరకు వచ్చింది. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తాను, మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయింది కదా. అంటే ఎవ్రీ పేజ్ లోపల నాకు ఏం కావాలి, 1 నుండి స్టార్ట్ కావాలన్నప్పుడు మనం రీస్టార్ట్ ఈచ్ పేజ్ అనేది క్లిక్ చేస్తాం. అది కాకుండా దీనిలోపట్నే మనం ఏం చూస్ చేస్తున్నాం అంటే రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ అని మన కంటిన్యూస్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూస్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చాను. ఇది ఫస్ట్ పేజే కదా, ఫస్ట్ పేజ్ ఎక్కడ వరకు వచ్చింది, 42 వచ్చింది. నెక్స్ట్ పేజ్ చూద్దాం, లాస్ట్ పేజ్, లాస్ట్కి ఇక్కడ చూసి 83 ఉంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం, అట్లా నాకేంటి ఎవ్రీ పేజ్ లోపల ఉన్న లైన్కి ఒక నెంబర్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఎక్కడ యూజ్ చేస్తాం, పేజ్ సెటప్ లోపల లైన్ నెంబరింగ్ అనేది యూజ్ చేస్తాం. పేజ్ సెటప్ లోపల యూజ్ చేస్తాం లైన్ నెంబరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి, పేజ్ సెటప్కి వెళ్ళేసి ఇక్కడ లైన్ నెంబరింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇక్కడ అన్టిక్ చేసేయండి, దెన్ ఓకే ఇచ్చేసి, దెన్ ఓకే ఇస్తే వెళ్ళిపోయినాయా లైన్ నెంబర్స్ అనేది. ఓకే అట్లా నాకు ఏమి చేస్తున్నాను, లైన్ నెంబరింగ్స్ అనేది ఇచ్చేస్తాను. అది కాకుండా నెక్స్ట్ ఏముందంటే బార్డర్స్ అని ఉంది. మనం ఇంతకుముందు బార్డర్స్ అనేది చూసామా, బార్డర్స్ అనే ఆప్షన్ వచ్చిందా నాకు, ఇవి వచ్చింది కదా బార్డర్స్ అనేది. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ టెక్స్ట్కు మాత్రమే బార్డర్ ఇవ్వగలుగుతున్నాను, ఓన్లీ టెక్స్ట్కి సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి మాత్రమే బార్డర్ ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే పేజ్కి మొత్తానికి బార్డర్ ఇవ్వాలనుకున్నాను, పేజీ మొత్తానికి బార్డర్ అనేది ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు దీనికోసం మనం సెలెక్ట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ బార్డర్ తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి ఇక్కడ నన్ను సెలెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది, నో బార్డర్ అంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అన్ని పేజెస్కి బార్డర్ అనేది ఉండాలి. బార్డర్ అంటే ఏం జరుగుతుంది అంటే నీట్కి కనబడుతుంది, లెటర్ అనేది నీట్కి కనబడుతుంది. ఇప్పుడు నాకు బార్డర్ అనేది ఇవ్వడం కోసం ఇక్కడైతే నో పేజ్ టెక్స్ట్ బార్డర్ ఇస్తున్నాం, మనకు బార్డర్స్ ఇవ్వడం కోసం పేజ్ సెటప్ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ పేజ్ సెటప్ అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి బార్డర్స్ అని క్లిక్ చేయండి. బార్డర్స్ క్లిక్ చేయగానే ఇక్కడ నాకేంటి బార్డర్స్ అని వచ్చింది. ఇది ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ యొక్క బార్డర్స్, మనం అక్కడ సెలెక్ట్ చేసాం కదా అది టెక్స్ట్ యొక్క బార్డర్స్. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి పేజ్ యొక్క బార్డర్స్, నాకు ఏ పేజ్కి బార్డర్ కావాలో ఆ పేజ్ సెలెక్ట్, అంటే ఇక్కడ నాకు ఏంటి ఏ టైప్లో కావాలో ఆ టైప్ సెలెక్ట్ చేసుకోండి. బాక్స్ మోడలా లేకపోతే షాడో మోడలా, ఇట్లా మనకేంటి కస్టమ్ టైప్ మోడల్ అనేది చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను బాక్స్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని చేస్తాను. ఇప్పుడు నాకేంటి ఈ పేజ్కి బార్డర్ వచ్చిందా, నేను నెక్స్ట్ పేజ్ లైజ్ చూద్దాం. ప్రింట్ ప్రింట్ చూస్తే కనబడుతుందిగా, జూమ్ అవుట్ చేశాను. ఇప్పుడు అన్ని పేజెస్కి బార్డర్స్ వచ్చినాయా, జూమ్ ఇన్ చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ టైప్ ఆఫ్ బార్డర్ కాకుండా ఇంకా వేరే టైప్లో కూడా కావాలనుకున్నప్పుడు బార్డర్స్ క్లిక్ చేసి ఏ టైప్ ఆఫ్ స్టైల్లో కావాలి. సపోజ్ నాకు ఈ టైప్ ఆఫ్ స్టైల్లో రావాలి, లైన్ అనేది
ఫస్ట్ చిన్న లైన్ రావాలి, తర్వాత కొద్దిగా పెద్ద లైన్ రావాలి, తర్వాత మళ్ళీ చిన్న లైన్ రావాలి. దాని కలర్ కూడా చూజ్ చేసుకోవచ్చు. వచ్చింది అన్నిటికి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకున్నట్టు. ఇది కాకుండా ఇంకా దీనిలో బార్డర్ స్టైల్స్ ఉంటాయి, మీరు ఒక్కొక్కటి ట్రై చేసి చూడండి. దీనిలో సపోజ్ లైన్ టైప్ ఆఫ్ బార్డర్స్ రావాలా, ఇట్లా మనకేంటి ఇలా లైన్ టైప్ ఆఫ్ లో వచ్చినాయి కదా. ఇప్పుడు ఇలా కాకుండా సంథింగ్ ఏదైనా ఇన్విటేషన్స్ పంపిస్తున్నాం అనుకోండి, ఇన్విటేషన్ సంబంధించిన బార్డర్స్ రావాలనుకోండి. సపోజ్ నాకు ఏంటి ఈ మధ్యలో వచ్చేది ఏంటి క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ సంబంధించి అందరికి ఇన్విటేషన్స్ పంపించాలనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన బార్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మనకేంటి ఏదో లైన్స్ స్టైల్స్ ఉన్నాయి, కలర్ ఉంది, దాని విత్ అనేది ఎంత ఉండాలన్నది. ఇక్కడ కస్టమ్ టైప్ ఆర్ట్ అనేది ఉంటుంది మనకి, ఏ ఆర్ట్ స్టైల్ తోటి. ఇప్పుడు సపోజ్ నాకు క్రిస్మస్ సంబంధించిందండి, క్రిస్మస్ ట్రీ అంటాం కదా, దాని యొక్క విత్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకేంటి దీనికి మొత్తం అదంతా బార్డర్ వచ్చేసిందా, అన్ని పేజెస్కి వచ్చిందా, ఒకటే పేజెస్కి వచ్చిందా, అన్ని పేజెస్కి. మళ్ళీ చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి, బార్డర్స్కి వెళ్ళేసి మీకు ఏ టైప్లో కావాలంట. సపోజ్ నాకు సంథింగ్ ఈ టైప్లో రావాలి, యాపిల్ టైప్స్లో కావాలి, దీని విత్ చేంజ్ చేసుకుంటే మనకు ఎంత కావాలనుకుంటే అంత చేంజ్ చేసుకోవచ్చు. యాపిల్స్ అయినా వచ్చినాయి, అవన్నీ ఎక్కడ చూజ్ చేసుకోవాలి మనం, బార్డర్స్ అనే ఆప్షన్లో చూజ్ చేసుకోవాలి. లోపల బార్డర్స్ అనే ఆప్షన్స్ లోపల మళ్ళీ ఇక్కడ కూడా డీఫాల్ట్ వచ్చింది కదా. ఇక్కడ డీఫాల్ట్ అంటే ఏం జరుగుతుంది, మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇవే సెటప్ తోటి వస్తుంది. దీనిలో ఇంకా ఏముందంటే అప్లై టూ అని ఉంది, ఏముంది అప్లై టూ అని. ఇక్కడ ఏముందంటే అప్లై టూ లోపల హోల్ డాక్యుమెంట్ ఉంది, దిస్ ఫార్వర్డ్ దిస్ పాయింట్ ఫార్వర్డ్ అని. అంటే నాకు ఇప్పుడు డాక్యుమెంట్ అంటే ఏమనుకున్నాం, కలెక్షన్ ఆఫ్ పేజెస్, కలెక్షన్ ఆఫ్ పేజెస్ని కన్వర్ట్ చేస్తున్నాను డాక్యుమెంట్ అంటే కదా. ఈ డాక్యుమెంట్ లోపల నాకు ఏంటి ఓన్లీ ఇదొక్కటి డాక్యుమెంట్కి అప్లై చేయాలంటే, ఒక ఇదొక్క పేజ్కి మాత్రమే అప్లై చేయాలన్నప్పుడు దిస్ పాయింట్ ఫార్వర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అది కాకుండా ఎంటైర్ హోల్ డాక్యుమెంట్ మొత్తానికి అప్లై చేయాలన్నప్పుడు, అంటే హోల్ డాక్యుమెంట్ అంటే అన్ని డాక్యుమెంట్స్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు జస్ట్ సపోజ్ దిస్ పాయింట్ ఫార్వర్డ్ అని చూజ్ చేసి సంథింగ్ వేరే బార్డర్ చూజ్ చేస్తాను. ఇక్కడ ఏం చూజ్ చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ మనకు టైప్స్ ఉన్నాయి కదా, దిస్ సెక్షన్ ఫస్ట్ పేజ్ ఉంది, ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ అని, ఓన్లీ ఫస్ట్ పేజ్కి మాత్రమే ఇది రావాలి, నెక్స్ట్ మిగతా పేజ్ కన్నిటికి రాదు, ఓన్లీ ఫస్ట్ పేజ్ మాత్రమే. అట్లా మనకు ఇవన్నీ ఎక్కడ సెట్ చేసుకోవచ్చు, బార్డర్స్ లోపల సెట్ చేస్తాం. ఈ లోపల బార్డర్స్ లోపల సెట్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత డీఫాల్ట్ అంతా చేస్తే మనం ఎప్పుడు ఓపెన్ చేస్తే కూడా డీఫాల్ట్ వచ్చేస్తాం. ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఇక్కడ పేజ్ లేఅవుట్లో కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏంటి మార్జిన్ సంబంధించిన ఆప్షన్స్ చూసాం కదా, ఇక్కడ మార్జిన్స్ క్లిక్ చేస్తే డీఫాల్ట్గా కొన్ని వచ్చినాయి, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అది కాకుండా నాకు ఏంటంటే ఇంకొక స్టైల్ వచ్చేసి ఏముందంటే ఓరియంటేషన్ అంట. ఓరియంటేషన్ అంటే పోర్ట్రైట్లో పెంచాలా ల్యాండ్స్కేప్లో పెంచాలనేది పేజ్ సెటప్ చేసుకోవడం కోసం. తర్వాత ఇక్కడ ఏముందంటే సైజ్ అంటే ఏ టైప్ ఆఫ్ పేజెస్ సైజెస్ అనేవి కావాలని ఇక్కడ చూస్ చేస్తాం. మనం అక్కడ కూడా చూజ్ చేస్తాం కదా, అక్కడ చూజ్ చేసినా ఇక్కడ చూజ్ చేసినా సేమ్. తర్వాత నెక్స్ట్ కాలమ్స్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఏంటి కాలమ్స్ అని, డ్రాప్ క్యాప్ అంటే ఏంటి మనకు, లెటర్ మాత్రం క్యాప్లో వచ్చేసి మిగతా అన్ని స్మాల్ రావడం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే దీని మార్జిన్స్ సెట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా, నాకు గట్టర్ అవసరం లేదు. బార్డర్స్ కూడా తీసేస్తున్నా, లైన్స్ ఇచ్చారంటే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి కాలమ్స్గా డివైడ్ చేయాలనుకున్నా. ఇప్పుడు సపోజ్ దీనిలో ఒకదాన్ని డ్రాప్ క్యాప్ చేయాలనుకున్నా, లేకపోతే ఫస్ట్ కాలమ్స్గా డివైడ్ చేయాలన్నప్పుడు టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకో, మొత్తం టెక్స్ట్ అంతా ఎట్ ఏ టైం సెలెక్ట్ చేయాలంటే ఏం ప్రెస్ చేయాలి, కంట్రోల్ ఏ. దాన్ని ఇక్కడ ఏం చేస్తుంది అంటే కాలమ్స్కి డివైడ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఏంటి న్యూస్ పేపర్లో కూడా కాలమ్స్గా డివైడ్ అయ్యి వస్తుంది కదా, ఇప్పుడు నాకు ఇలా డివైడ్ చేస్తాను, టూ అని సెలెక్ట్ చేస్తాను.
మరి 2 1 సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఒక పేజ్ ఉందండి. ఇప్పుడు నాకు ఇది ఒక పేజ్ లోపల నాకు ఇక్కడ వరకు మ్యాటర్ అయిపోయింది, ఏది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మ్యాటర్, ఇట్లా జరుగుతుంది, ఇట్లా కండిషన్ వెళ్ళిపోతుంది, ఇట్లా డౌన్కి వస్తుంది. డౌన్కి వచ్చేసి ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది కంటిన్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ పెడుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ ఇచ్చాను, ఇలా 2 ఇచ్చాను. ఇప్పుడు కాకుండా ఇంక్రీజ్ చేయాలి, 3 రావాలి, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ కాలం మాత్రం తక్కువ ఉండాలి, రైట్ సైడ్ కాలం ఎక్కువ ఉండాలి, లేకపోతే ఓన్లీ రైట్ సైడ్ కాలం ఎక్కువ ఉండాలి, లెఫ్ట్ సైడ్ కాలం తక్కువ ఉండాలి. లెఫ్ట్ సైడ్ కాలం ఎక్కువ ఉండాలి, రైట్ సైడ్ కాలం తక్కువ ఉండాలి. ఇప్పుడు నాకు ఇంకా దీని లోపల ఆప్షన్స్ ఏమున్నాయంటే మోర్ కాలమ్స్ అన్నారు. ఇప్పుడు నాకు ఎన్ని యాడ్ చేశాను, అప్ టు 3 వరకు యాడ్ చేశాను కదా, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నాను 4 అనేది, 5 అని, 5 కాలమ్స్ డివైడ్ అయినాయా, 3 4 5. అలా కాకుండా ఇంకా కావాలనుకుంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మోర్ కాలమ్స్ నుంచి చేసుకోవచ్చు. ఇది కాకుండా సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ నాకు ఒక్కొక్క దాని విర్త్, ఇప్పుడు నాకు ఏంటిది దీని విర్త్ ఎంత ఉంది, నాకు ఫస్ట్ కాలం విర్త్ ఎంత ఉంది 1.76 ఉంది, సెకండ్ కాలం విర్త్ ఎంత ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇది ఓకే అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటి, ఫస్ట్ కాలం తక్కువ ఉంది, సెకండ్ కాలం ఎక్కువ ఉంది కదా, దీన్ని కొద్ది మాడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు మోర్ కాలమ్స్లో క్లిక్ చేసి ఇక్కడ ఏంటి కాలం విర్త్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ కాలం విర్త్ 1.6 ఉంది కదా, దీన్ని నేను కొద్ది ఇంక్రీజ్ చేసుకోవాలి, దీన్ని మాత్రం తక్కువ చేసుకోవాలి. ఇక్కడ నేను చేంజ్ చేయకముందు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది కదా, ఎందుకంటే టోటల్గా ఉన్న విత్ను అదే క్యాలిక్యులేట్ చేసి అదే మిగతా రిమైనింగ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఏంటి ఇది ఒకటి చేంజ్ చేయగానే, ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేయగానే ఇక్కడ చేంజెస్ వస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ దీనిలో 3 ఇచ్చాను, నేను కర్సర్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుందా, అంటే టోటల్గా ఉన్న విత్తుతోటే కదా అంతా చేసేది. అంటే మనం ఒక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా దీని విత్ అంటే నెక్స్ట్ కాలం సెట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ కాలం మాత్రం 3.76 రావాలి, సెకండ్ కాలం మాత్రం ఏం కావాలి 0.01 కావాలి, దెన్ ఓకే అని చేస్తాం. ఇప్పుడు నాకు న్యూస్ పేపర్ కైండ్ ఆఫ్ స్టైల్లో అయితే, ఇప్పుడు నాకు ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏంటి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతున్నాం కదా, ఇప్పుడు నాకు ఇది ఒకటే పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. డ్రాప్ క్యాప్ ఎక్కడ సెట్ చేస్తా, ఇన్సైడ్లోకి వెళ్ళేసి డ్రాప్ క్యాప్, సపోజ్ ఇక్కడ కూడా కావాలా, ఈ పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా డ్రాప్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా డ్రాప్. ఇలా డ్రాప్ చేశాను చూద్దాం, జూమ్ అవుట్ చేస్తాను. న్యూస్ పేపర్లో నాకు ఇట్లనే కనబడుతుంది కదా, కాలమ్స్ విత్ డ్రాప్ క్యాప్ అయ్యి కనబడుతుంది. అంటే నాకు ఎన్ని లాజిన్స్ డ్రాప్ చేసుకోవాలని మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. అట్లా మనకు దేనిలోప్పుడు యూజ్ చేయండి, పేజీ సెటప్లో కాలమ్స్ అనే ఆప్షన్ ద్వారా సెట్ చేసి చూడండి, దీని ద్వారా కాలమ్స్ అనే ఆప్షన్. నెక్స్ట్ ఏముందంటే బ్రేక్ అనేది, నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే బ్రేక్ అనేది. మనకు ఆల్రెడీ కొత్త పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ వచ్చిందా, పేజ్ బ్రేక్ ఎక్కడది ఇన్సెట్లో షార్ట్కట్ కీ వచ్చేసి ఏంటి పేజ్ బ్రేక్ చేయడానికి, కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మనకు ఇన్సెట్లో కూడా బ్రేక్ చేయడానికి వచ్చింది కదా, కంట్రోల్ ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది, పేజ్ బ్రేక్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఏముందంటే బ్రేక్ లోపల కాలం బ్రేక్ అనండి, టెక్స్ట్ ర్యాపింగ్ అనండి, నెక్స్ట్ పేజ్ అనండి, కంటిన్యూస్ పేజ్ అనండి, ఈవెన్ పేజెస్ అనండి, ఆడ్ పేజెస్ అనండి. అంటే నాకు ఏ టైప్ ఆఫ్లో బ్రేక్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి వేరే పేజ్లకు అంతా వెళ్ళిపోవాలనుకోండి, కర్సర్ ఇక్కడ క్లిక్ చేసి బ్రేక్ అని క్లిక్ చేస్తాను, ఏం జరిగింది ఈ మ్యాటర్ మాత్రం ఇక్కడే ఉంటుంది, ఇది ఒక్కటే కాలంలో ఉంటుంది. ఇప్పుడు మిగతా కాలంలో ఉంట మ్యాటర్ అంతా ఏం జరిగింది, వేరే పేర్లకు వచ్చేసింది కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఇలా కాకుండా ఇలా చేస్తున్నాను, కాలం బ్రేక్ లోపల కాలం అని, అంటే నాకేంటి ఈ కాలం మొత్తం ఎంటీ అయిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ కాలంలోకి వచ్చేస్తుంది. సపోజ్ ఇట్లా మీరు బ్రేక్స్ లోపల డిఫరెంట్గా ట్రై చేసిన. నెక్స్ట్ టెక్స్ట్ ర్యాపింగ్ అని, టెక్స్ట్ ర్యాపింగ్
ఏం జరుగుతుంది అది? అందులోనే ఫిక్స్ అయిపోతుంది కదా, ఇంకా నాకు ఇంకేం ఇంక్రీజ్ కావట్లేదు. అంటే నాకేంటి, ఎక్కడ వరకు ఉంటుందో దాని ఎత్తు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే ఫిక్స్ కావడం. ఏమన్నారంటే టెక్స్ట్ ర్యాపింగ్ ఉంది, దాన్ని ఏమని కాల్ చేస్తాం బ్రేక్ లోపల ఇవన్నీ ట్రై చేసినాడు. నెక్స్ట్ పేజ్ అని, కన్యాస్ పేజ్ అని, ఈవెన్ పేజ్ అని, ఆ పేజ్ అని. దెన్ నెక్స్ట్ ఏముందంటే లైన్ నెంబర్స్ అనేది చూసాం కదా ఇంతకుముందే మనం, పేజ్ నెంబర్ లైన్ నెంబర్స్ అని ఇచ్చేయడం చూసాం కదా. ఈచ్ పేజ్కి రావాలా లేకపోతే కంటిన్యూస్ పేజ్కి రావాలా అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఏముందంటే హైఫెన్షన్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే హైఫెన్షన్. ఇప్పుడు నేను డాటా అంతా నార్మల్ పొజిషన్ తీసుకురావడం కోసం ఇదంతా సెలెక్ట్ చేసుకొని లేకపోతే అండో ప్రెస్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏ విధంగా ఉందో, ఫస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రావడం. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చింది. వీటికి బార్డర్స్ లేవు, ఏం లేవు, మ్యాటర్ మొత్తం సెలెక్ట్ చేశాను. దీనిలో జస్టిఫై అనేది తీసేస్తున్నాను, నార్మల్ లెఫ్టే పెడుతున్నా, జస్టిఫై తీసేశాను. జస్టిఫై తీసేస్తే ఏం జరిగింది, అన్ని లైన్స్ ఈక్వల్గా ఉండేది, ఈక్వల్ లేకుండా వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు దీని లోపల నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది టెక్స్ట్ లుక్ అన్న, ఇప్పుడు నాకు దీనికి కంటిన్యూషన్ ఏంటిది టెక్స్ట్ డైరెక్ట్లీ అనేది కంటిన్యూషన్ కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఏంటంటే, ఇప్పుడు నాకు ఇలా రాస్తున్నాం అనుకోండి, టెక్స్ట్ బుక్లో రాస్తున్నాను, నోట్ బుక్లో రాస్తున్నాను, సంథింగ్ ఇక్కడ వర్డ్ వరకు ఇక్కడ పట్టలేదు అనుకోండి, ఏం పెడతాం మనం? లైన్ పెట్టేసి హైఫన్ సింబల్ పెట్టి రాస్తాం కదా. అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే హైఫన్ సింబల్ పెట్టి రాస్తాం కదా. ఇప్పుడు మన సిస్టమ్ లోపల మనకి ఏంటి కంటిన్యూషన్లో ఉన్నది, అది మనకి ఏంటి అది ఆటోమేటిక్గా రావాలి, మనం మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా రావాలన్నప్పుడు ఎక్కడ యూజ్ చేస్తామంటే పేజ్ సెటప్ లోపల హైఫన్షన్ అనేది యూజ్ చేస్తాం. దీని లోపల ఆటోమేటిక్గా ఉంది, మాన్యువల్ అని ఉంది. నేను ఆటోమేటిక్గా పెడుతున్నాను. ఎక్కడ వచ్చింది చూడండి, ఒక హైఫన్షన్ సింబల్ ఇప్పుడు నాకేంటి ప్రొవైడ్ రెస్ట్. ఇక్కడ కమాండ్స్ దగ్గర ఇక్కడ నాకేంటి ఇక్కడ వరకు పట్టలేదు. నెక్స్ట్ లెక్కడ ఏం జరిగింది, ఇక్కడ హైఫన్ సింబల్ వచ్చిందా? నెక్స్ట్ ఇంకెక్కడ వచ్చింది చూద్దాం, ఇక్కడ నెక్స్ట్ పేరాగ్రాఫ్లో కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా మ్యాటర్ ఇన్సెట్ చేస్తే అది వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ ఓవరాల్. ఇప్పుడు నాకేంటి ఈ వర్డ్ అంతా కంటిన్యూషన్ కాబట్టి నాకు ఆ విధంగా వచ్చింది. అంటే ఆ హైఫన్ సింబల్ అనేది యాడ్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, హైఫన్షన్ అనేది యూజ్ చేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా, హైఫన్షన్ అనేది ద్వారా యూజ్ చేస్తాం. అంటే ఇది ఆటోమేటిక్ రావడం కోసం ఆటోమేటిక్ పెట్టండి. మాన్యువల్ అంటే వన్ బై వన్ చెక్ చేసుకోవడానికి మాన్యువల్ అంటే నన్నంటే తీసేయడం, హైఫన్షన్ అనేది యాడ్ చేస్తుందని తీసేయడం. దీని అంత గ్రూప్ని ఏమని కాల్ చేస్తామంటే పేజ్ సెటప్ గ్రూప్ అని కాల్ చేస్తాం. ఇది ఎంత గ్రూప్ ఏమి కాల్ చేస్తాం, జస్టిఫై చేసుకోండి, హైఫన్షన్ యాడ్ చేసుకోండి, వస్తుంది. ఇప్పుడు నాకేంటి ఇట్లయినా వస్తుంది, వస్తుందా ఇప్పుడు? దాన్ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే దెన్ నన్ను ప్రెస్ చేస్తే రిమూవ్. దీన్ని అంతా ఏం గ్రూప్ అని కాల్ చేస్తున్నాం, పేజ్ సెటప్ గ్రూప్ అని కాల్ చేస్తున్నాం. ఏం గ్రూప్ అది? పేజ్ సెటప్ గ్రూప్.